ముందుగా ఫస్ట్ పేమెంట్ అగ్రిమెంట్ రాజలక్ష్మి దీపో శ్రీనివాస్ గారు సమర్పించు, కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు అలాగే సీతారామ పుత్ర సాయిబాబా గారు నిర్మించిన ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క భారతదేశ సహస్ర పుణ్యక్షేత్ర క్షేత్రయాత్ర ముగించుకుని ఈనాడు ఇక్కడ జరుగుతున్న ఈ భారతదేశ సహస్ర పుణ్యక్షేత్ర కుంకుమార్చన మా ఈ సభకు మూలకారకుడైన మా సాలెమ్మ పుత్ర అనంతపురం జగన్కి అలాగే ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోధులు భగవంతుడికి భక్తులకు సంధానకర్తలు అనుసంధాలైన సమిధులైన నా 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశంలో 23 మంది యోధులకు సంతానకర్తలకు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్య జ్ఞాని కీర్తన పరిగినేని వారి జన్మం ఒక్క పూటైన చాలు, మొదల పోషణ మాత్రం ఈ ఉరిమి మీద కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అన్నారు పెద్దలు. అంటే భవిష్య జ్ఞాన కీర్తులు కలిగి ఒక జన్మ బతికితే చాలు, అలా బతికిన అతని జన్మ నిజంగా సార్థకం అవుతుంది. కేవలం పట్టణించుకోవడం కోసమే బతుకుతున్న కాకి ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏ ఉపయోగం ఉంటుంది? అందుకే మనం పెద్దలు అన్నాను, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు చాలండి. మరి అలాంటి మన తెలుగు జాతి రాజా హంస గౌతమిపుత్ర శాతకర్ణి. పరహితము జరిగినప్పుడు పరహితముడకు భూత పంచముఖుడు, పరహితము చేయునెవడు పరహితముడకు భూత పంచముఖుడు, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి అన్నాడు. అంటే పరులకు మనం మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయి. అలాగే ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వారికి ప్రపంచంలో ఎదురుండదు. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీర సాగర సంజయుడు. అలాగే మన భరత జాతికి నూతన శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే అంగ కళింగ కదంబ కలవర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అభీర పరాంత కుకుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష మగధ చేర జోడియ పాండ్య సౌరాష్ట్ర సైతంగా మొత్తం ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ యొక్క అఖండమైన భారతదేశంలోని గణరాజ్యాలన్నీ ఏకం చేసి ఆ తర్వాత విదేశీయులు మళ్ళీ మన దేశంలోకి అడుగు పెట్టకుండా వాళ్ళలో ఒక భయం సృష్టించిన ఒక సింహం గౌతమిపుత్ర శాతకర్ణి. చరిత్రలో చూసుకుంటే చాలా తక్కువ మంది రాజస్వ యాగం చేశారు, అందులో మన గౌతమిపుత్ర శాతకర్ణి ఒకడు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, నేను బ్రహ్మంగారి చరిత్ర సినిమా చేశాను, అందులో ఆయన జీవ సమాధిలోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్య ఉంటే ఎక్కడ అతను నిలబడో లేకపోతే అతను కూడా వెళ్ళిపోతాడో ఆయనతో పాటు అని నేనే చేశాను సిద్ధయ్య పాత్ర. పువ్వులు తమ్మని కందిమల్లపల్లి నుంచి బనగాల పల్లికి పంపిస్తాడు, 120 రోజులు దూరం వెళ్ళి వచ్చేలోపు ఆయన వెళ్ళిపోతాడు. ఆయన జీవ సమాధిలోకి అది తెలియక భక్తిలో అతను వెళ్ళిపోతాడు పువ్వుల కోసం. అంటే ఎక్కడ బనగానపల్లి, ఎక్కడ కందిమల్లపల్లి, ఎక్కడ బనగానపల్లి, 120 రోజులు అన్నాను. అలాగే ఎక్కడ తెలంగాణలో కరీంనగర్లో ఈ కోటిలింగాల, ఎక్కడ మెదక్లో కొండాపూరు, ఎక్కడ అమరావతి, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ప్రతిష్టానపురం. ఒక కోటిలింగాల్లో పుట్టి వాళ్ళ అమ్మగారు ఊరైన అక్కడ ఆవిడ గురుడు పోసి ఆ పేపు పోసినప్పుడే మన భరత జాతికి జన్మనిచ్చింది. ఎప్పుడైతే పేపు పోసినప్పుడు ఆ మొదటి వేడి అరిచాడు అదే మన ఉనికి కాపాడుతుంది, అదే మన ఉనికిని చాటి చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన గురించి చాలా తక్కువ తెలుస్తుంది, ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ హిస్టోరియన్స్ రావడం ఈ యొక్క చరిత్రని క్రోడీకరించడం ఇవన్నీ లేదు. కానీ ఈ సభలో ఒక్కరిని నేను స్మరించుకోవాలి, ఒకడు పరబ్రహ్మ శాస్త్రి గారు. ఈ మధ్యన ఆయన పరమపతించారు, గుంటూరు జిల్లా చెన్నగుంటూరు. ఆయనే శాతవాహనుల మీద ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు తెలుగు వాళ్ళు అని నిరూపించారు ఆ మహానుభావుడికి. అలాగే కృష్ణశాస్త్రి గారు, ఆయన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనర్గా ఉండేవారు, ఆయన కూడా పరమపదించారు. ఆయన కూడా ఆ నాణాలు ఏవైతే తెలంగాణ ఇక్కడ కోటిలింగాల లేకపోతే అటు కొండాపూర్లో అబకాలలో అవన్నీ బయట తీసే ఆ నాణాల మీద మొట్టమొదటి రాజు తన బొమ్మను ముద్రించుకున్న రాజు నాణాల మీద అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. వారిద్దరికీ సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి పూర్వజన్మంలో తన కర్మఫలంగా ఈ జన్మలో కొంతమంది ఆ జన్మలో ఒకరిద్దరు పొందగలుగుతారు. కానీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది అభావాన్ని పొందడం అంటే నేను ఎప్పుడు అంటుంటాను నా ఆత్మాన్ని గురించి, వారు నా నుంచి ఏమి ఆశించకుండా వాడు చేస్తున్న వాళ్ళ ఆశీర్వచనమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బుతో కొట్టేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానాన్ని పొందడం అంటే అది నా పూర్వజన సుకృతమో లేక ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వాగర్తం సంపర్తం వాగర్త ప్రతిపతే వందే జగత పితరు భారతీ పరమేశ్వరు. నా గాయత్ర పరమంత్రం నా మాతృ పరదేవత నా హరే భరతత్రాత నాందతా పాతకం పరం అని మాతృపాఠం. మా అమ్మగారు బసవ రామ తారకం, అందరు బసవ తారకం అంటారు. నన్ను అడిగారు చాలా మంది ఊళ్ళో కూడా, హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది ఇక్కడ, బసవ రామ తారకం కదా నేను నాన్నగారు పెట్టిన పేరు అంటే అది పూర్తిగా ఆవిడకి. ఎందుకంటే బసవ రామ తారకం నాన్నగారు రామారావు, ఆ రామ అనేది ఆవిడికే అంకితం ఉండ, ఆవిడ పేరు నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏది చేస్తున్నా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షజ్ఞకి నాన్నగారు మోక్షజ్ఞ అని పెట్టారు పేరు, తారక రామ ఏజ తారక రామ అని పెట్టింది నేను. దాన్ని అంటే ఇందులో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ మరవాడు ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా, 100వ సినిమా అంటే నాన్నగారు అప్పటి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయింది. ఇన్ని చేశామన్నది ఇంపార్టెంట్ కాదు, దేశాన్ని నీకేం చేసిందని కాదు, మీ దేశానికి ఏం చేశామన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎన్ని సినిమాతో ఆ సినిమాతో హిందూ సమాజానికి సేవ చేస్తున్నావు లేకపోతే గ్రామతల్లికి సేవ చేస్తున్నావు అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానాన్ని, అభిమానులు అంటే నాన్నగారు మొట్టమొదట్లో కూడా మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్ర చేసినా కూడా ఆయనే ఒక ట్రెండ్ సృష్టించేవారు ప్రజల మీద నమ్మకంతో కొత్తదనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో. తర్వాత రాజకీయాల్లో కొంచెం అక్కడ కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ నేను ఇన్ని సాంఘిక పౌరాణిక లేకపోతే జానపద సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతానంటే కేవలం నా ప్రేక్షక దేవుడి మీద నాకున్న నమ్మకం, అలాగే నా అభిమానులు, నా కష్టాల్లో కూడా నాకు తోడుకున్న నా అభిమానులు. నేను చెప్పాను నాకు ఎటువంటి ప్రభలోభానికి లేకపోతే ఎటువంటి డబ్బు కానీ ఎప్పుడు పోనివాడు అలాంటి. మరి ఈరోజు నేను ఇవాళ యువరత్నగా పిలువబడుతున్నా లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చదువ, మా నాన్నగారి ఆశీస్సుల చదువ, నా అభిమానుల చదువ. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఎంత సంపాదించిందని కాదు, అభిమాన ధనం ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు. దేశం జగన్ గారు చెప్పారు మిగతా విషయాలన్నీ. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది, అది సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతుంది. ఓం తత్సం యువరామణీమహై గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవ స్వస్తి రస్తునః స్వస్తి మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. భావస్వరాన్ని स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मयि महेशान् गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। అలాగే అందరూ బాగుండాలని, కేవలం సినిమా ఆడాలని కాదు, సినిమా ఆడాలని, దాంతోపాటు సినిమా నిర్మించినటువంటి నిర్మాత ధైర్య సాహసాలతో కూడిన నిర్మాత. మరి ఒక సినిమా తీయడం అంటే అంటే ఇటువంటి సినిమా చెప్పాను నేను, కథ ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి చరిత్ర ఎక్కువ తెలియదు ఎవరికి, మాకు తెలియదు. కానీ అంత అద్భుతంగా ఆ చిత్రం నిర్మించడానికి సాహసించిన నిర్మాతలకి ముందుగా మనం అభినందించాలి. మన జాతి వాడిని అభినందించాలి, వాడికి రుణపడుతున్నాం మనం. అలాగే డాక్టర్ క్రిష్, అదే అంజనాపుత్ర క్రిష్ ఎంతో అద్భుతంగా చూస్తారు రేపు. ఎందుకంటే నేను అన్నాను మన సందర్భంలో, సారీ బులాక న్యాయం అని. అంటే సారీ బులాక న్యాయం అంటే ఇప్పుడు బులాక కుక్కర్లు లేవు, అప్పుడు ఈ కట్టె పొయ్యల మీద వండేవారు. అన్నం వండినప్పుడు అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలని. సో అలా మన ట్రైలరు, టీజరు, దాంతో ట్రైలరు, పాటలు, ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా, యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాళ్ళు తెలుగువాళ్ళు ఎక్కడెక్కడున్నా, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ట్రైలర్స్ నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుంది, అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్మాత. వాళ్ళ ఖర్చు విషయంలో అయితేనేమి, లేకపోతే దర్శకుడు ఆయన, ఎందుకంటే ఆయన ఇది ఒక అద్భుత కల్పన. ఎందుకంటే చెప్పా కదా చాలా తక్కువ ఉంది ఆయన గురించి అని, ఎంతో బాగా దాన్ని ఆయన అయితేనేమి, లేకపోతే మన సాయిమాధవ్ గారు రైటర్ గారు అయితేనేమి, డైలాగ్ అద్భుతంగా చాలా బాగా చూశారుగా ఇలా ట్రైలర్లో ఒక డైలాగు. మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశ రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికేటి వాళ్ళని తిరుగుదాం, దొరకని వాళ్ళని తరుగుదాం, ఏది ఏదైనా దేశం దేశం తిప్పుదాం. అద్భుతమైన డైలాగ్లే కాదు, ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు. అంటే పంచపక్ష పరమాన్నం అంటే అంటారు చూడు, పంచగట్టలోన ప్రపంచంలో మునగాడు, గండువా లేకుండా గడప దాటిన వాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళె మంది వచ్చిన గోంగూర పచ్చడి గోంగూర పచ్చడికై ఎదురు చూసేవాడు ఎవడయ్యా తెలుగువాడు. అద్భుతంగా అన్ని రుచులు మేళవించి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇక రాబోతుంది, అందరు ఎదురు చూస్తున్నా, సమయం లేదు మిత్రమా, 12 విడుదల ఇచ్చారు, నేనంతా ఎదురు, నేను ఎంతో చూడలా సినిమా, రెడీగా ఉంది కాపీ, చూడలా. ఎందుకంటే నాకు తెలుసు, ఇంకోటి జనంలో మాకు అలవాటు, అది ఒక వెరబడి జనం, మా అభిమానులు, వాళ్ళ మధ్యలోకి సినిమా చూడటం అని. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, మా నిర్మాతల తరఫున కూడా. ఎందుకంటే వాళ్ళు అడగగానే కూడా ఎంతో అద్భుతమైన సినిమా ఇది, 2 రాష్ట్రాలకు సంబంధించిన గౌతమిపుత్ర శాతకర్ణి. వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అంటే ఇటువంటి మంచి చిత్రాన్ని ప్రోత్సహిస్తాం అని వాళ్ళు మాకు వెన్ను తట్టి, మేము అడగగానే వెంటనే మాకు ఎగ్జంప్షన్ ఇచ్చినందుకు వాళ్ళకి మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా హేమమాలిని గారికి ఆవిడ కృతజ్ఞత. ఆవిడ కూడా పాండవనవసంలో ఒక పాట చేసింది ఆవిడ, ఆ తర్వాత నాన్నగారు చేసిన పాటలు ఏమో ఆవిడ బుక్ చేద్దాం అనుకున్నారు, అప్పటికి ఆవిడైతే కాంట్రాక్ట్ హిందీ సినిమాలకి వెళ్ళిపోయింది. ఆవిడ మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఆవిడ లేకపోతే నేను చెప్పాను చాలా సందర్భాలు, అలా కలిసింది అన్ని. ఎలాగైతే పంచభూతాలు ఎదురు చూసినాయో ఆనాడు ఒక జంబూ ద్వీపే భర్త పరిచే భర్త కంటే శాతవాహన సఖే అని పిలువబడడానికి ఎలా ఎదురు చూసిందో, అలాగే ఈ సినిమా అదృశ్య రూపంలో నిజంగా గౌతమి బాలశ్రీ గారు అలాగే శాతకర్ణి వాళ్ళు ఈ చిత్రానికి ఎటువంటి ఆటంకం కలగకుండా, షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో చెప్పాను, 26 రోజులు చేసాం, అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది, దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు అన్ని క్యాన్సిల్ అయినాయి, ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి తప్ప. 26 రోజులు, ఒక్క రోజు కూడా వర్షం పడుతుంది. బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మా భోజన సమయానికి వర్షం పడేది, వెళ్ళి భోజనం చేయడం ఆయన కష్టపడతాను. లేకపోతే కెమెరామెన్ ఏదైనా నేల తడపాలంటే నీళ్లతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అట్లయితే తడపాలంటే వర్షం పడేది, పడే అయిపోయింది వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడ కూడా జార్జియా మరి వెళ్ళినప్పుడు, వెళ్ళిన దిగిన రోజు భయంకరమైన వర్షం, నేను అడిగాను, ఏమండి ఎండ కావాలి కదా మనకి అన్నాను. అవునా నిర్వాసుడు డాక్టర్ నేను చూపిస్తానండి ఇంటర్నెట్ పదిహేను రోజులు మళ్ళీ మళ్ళా భయంకరంగా అబ్బో బాబాయ్ తక్కువ నాకేంటంటే చాలా ఇష్టం నా ఇష్ట దైవం సూర్య భగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే మా నేను షూటింగ్లో ఉన్నప్పుడు గొడ్డుగోడు పట్టను అలా చూడడానికి కూడా చూస్తాను. అలాగే ఎటు చూడు ఉంటే అటు కూర్చి కూర్చుని కూర్చుంటారు మిగతా నా పక్క ఆ కెమెరా మనం వాడు భయం చెప్పడానికి వెళ్ళి బాబు ఇదంటే సో అలా మన సినిమా ఉంది అనుభూతి. ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమా. ఎందుకంటే నేను చెప్పాను నా కష్టాలు కూడా నమ్మాలి ఎప్పుడు నాకు ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కాంప్రమైజ్ అయ్యే పని లేదు. మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు ఎప్పుడు మూడే మూడు సంఘాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మొదలేమో గౌతమిపుత్ర శాతకర్ణి సగం, దాని తర్వాత స్వతంత్రం వచ్చింది మనకి, దాంతో ఎన్టీ రామారావు ఆయన రాజకీయాల్లో రావడం, మట్టుగా రాజకీయం సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగాలకు రావడం, సో ఇటువంటి అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు ఇచ్చిన ముందు ఆ భగవంతుడికి అందరూ మొత్తం వీళ్ళు మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఒక భగవంతుడే ఉంది. అభిమానం లేదే ఆరాధన లేదా, ఆరాధన లేదా మతం లేదురా, మతం లేదే మానవుడే లేదు. మనం మతాన్ని కులాలని చూసుకుని మనం అనుగడి కోసం ఇవాళ చూస్తున్నాం. మనం ఎన్ని ఎన్ని గొడవలు దొరుకుతున్నాయి. అందుకని మరి వాళ్ళ అందరూ సర్వమంతా సౌభ్రాతృత్వం అందరూ కలిసి ఒక ఈ కులం అని కాదు, ఆ కులం అని కాదు, ఈ మతం అని కాదు, ఆ మతం అని కాదు, అందరూ కలిసి మరి ఈనాడు 9 రాష్ట్రాలు అంటే సుమారుగా 15-16 కిలోమీటర్లు, తర్వాత 41 రోజులు, అలాగే 100 గుళ్ళు అంటే ఇటు జ్యోతిర్లింగాలు అయితేనేంటి, వైష్ణవ శైవ, అటు అష్టాదశ శక్తిపీఠాలు అయితేనేంటి, లేకపోతే అటు మస్జిద్దులు, మాస్కులు, దర్గాలు అయితేనేమి, చర్చలు అయితేనేమి, అన్నింటినీ వాళ్ళందరూ దర్శించుకొని మొత్తం ఆ యొక్క కార్తీక మాసం అంటే అంతా మనం మాసాల్లో కల్లా కార్తీక మాసం, నదుల్లో కల్లా గంగా నది, దేవుల్లో కల్లా విష్ణువు అని. అలా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రారంభమై ఈనాడు ఇలా ఈ మన భారతదేశ శతపుణ్య క్షేత్ర ఈ కుంకుమార్చన, ఈ కుంకుమని కేవలం చెప్పాను ఇందాక అందరూ బాగుండాలని, నిర్మాతలు బాగుండాలని, అలాగే అభిమానులు కూడా బాగుండాలని, అలాగే మన తెలుగు జాతి అంతా బాగుండాలని, మన కేవలం మన రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలో అందరూ కూడా బాగుండాలని ఒక కొత్త వరవడి సృష్టించి ఈనాడు అంటే భగవంతుడిని మనం ఏమని కోరుకుంటాం, భగవంతుడు ఎంత మనం కృషితో నాకు దొరుకుతూ ఉంటాం, అంతేకాకుండా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పారు రామారావు గారు ఆనాడు అడవిరాముల్లో పాట. మరి ఈనాడు అందరూ కూడా ఈ యొక్క ఫలాన్ని కేవలం వాళ్ళ కోసమే కాకుండా, లేకపోతే సినిమా కోసమే కాకుండా, నిర్మాతల కోసమే కాకుండా మొత్తం అందరూ ఈ యొక్క రాష్ట్రాలు అయితేనేవి, మన తెలుగు రాష్ట్రాలు అయితేనేవి, తెలుగు జాతి అయితేనేవి, భారత జాతి అయితేనేవి అందరూ కూడా బాగుండాలని వారు చేపట్టిన ఈ యొక్క తీర్థయాత్రకు ఈనాడు తీర్థయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వాడికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు మొత్తం అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. కొత్త వరబడి కేవలం నా అభిమానులు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక, ఎందుకంటే అందరూ తెలుసు నాకు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ, చింతన ఆధ్యాత్మిక చింతన భక్తి ఎక్కువ. అలా వాళ్ళు కూడా కేవలం నేను బసవతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గాను, నేను హిందూపూర్ ఎమ్మెల్యే గాను అందిస్తున్న సేవలే కాకుండా నన్ను పూర్తిగా అర్థం చేసుకుని నా అభిమానులంతా కూడా ఒక క్రమశిక్షణగా వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యానికి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేయడానికి చేసిన పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, అలాగే ఈరోజు ఇప్పటి కుంకుమ వచ్చి రిలీజ్ రోజున మొత్తం 100 థియేటర్లో సంక్రాంతి పండుగ రోజు ఆ రోజు అందరికీ, మహిళలకు అందరికీ, ఆడవాళ్ళందరికీ, ఆడపడుచులందరూ కూడా ఈ కుంకుమని పంచడం జరుగుతుంది. వాళ్ళకి నా మరొకసారి నా అభినందన తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అలాగే మా వెబ్సైట్ ఒకటి www.gautamiputra satakarni.com, రెండవది nbk100.com. వాటి ద్వారా అంటే సినిమాలు నాలుగు సినిమాల వివరాలు, అలాగే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గారి వివరాలు, అలాగే చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు 19 గంటలకి క్యాన్సర్ హాస్పిటల్ దానికి డొనేషన్ పరంగా ఇస్తే మాది నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్. నేను దానికి ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన స్పందన ఇక్కడ, అలాగే విదేశాలు కూడా నేను వెళ్ళినప్పుడు అపూర్వమైన స్పందన. మేము అంటే మేమంతా మేము చేస్తున్న సేవల్ని గుర్తించి మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు అనిపిస్తున్న దాతలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక గణాభిందనాలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఇవన్నీ అంటే నేను చెప్పాను అన్ని కాకతాళీయ ఆలోచించడం కన్నా జరగడం, చిత్రం నేను చేయడం, 100వ చిత్రం ఏం చేద్దామని ఒక సతమతంలో ఉన్నాను. ఎన్నో కథలు వింటూ కూర్చున్నాను, కొన్ని నచ్చాయి, కానీ నా 100వ సినిమా స్థాయికి లేవనుకున్న సమయంలో మరి అది దైవ ప్రేరణ ఈ సినిమా తీస్తామని వారు ముందుకు రావడం నేను చేయడం జరిగింది. సో మరొకసారి నా నిర్మాతలు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.